పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్లో ఆల్రౌండర్గా రానా దగ్గుబాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న బిగ్ యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్పై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డానియల్ శేఖర్ ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేశారు మేకర్స్. మలయాళంలో హిట్ మూవీ అయ్యప్పనం కుష్యం సినిమాకు రీమేక్గా వస్తున్న ఈ సినిమాలో రానా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రానా డైలాగ్స్తో కూడా వైరల్గా మారాయి. హారిక హాసిని అనుబంధ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవని పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది. ఇక ఈ సినిమాకు స్క్రీన్ ప్లే సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో రెండేవాడు సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న సాగర్ కే చంద్ర దర్శకత్వం ఈ సినిమాకి వహిస్తున్నారు. భీమ్లా నాయక్ చిత్రం నుంచి రానా ఇంట్రొడక్షన్ టీజర్ను ఈ నెల 20వ తేదీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ ఇప్పుడు యూట్యూబ్లో రికార్డు స్థాయిలో వ్యూస్ను దక్కించుకుంటూ సరికొత్త రికార్డ్స్ను క్రియేట్ చేస్తుంది. డానియల్ శేఖర్గా మరో పవర్ఫుల్ పాత్రలో రానా నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. హై వోల్టేజ్ పాత్ర సినిమా స్థాయిని అమాంతం పెంచేసిందనొచ్చు. నీ ముగుడు గబ్బర్ సింగ్ అంట, స్టేషన్లో టాక్ నడుస్తుందని మరో పవర్ఫుల్ డైలాగ్ వదిలారు రానా. నేనెవరో తెలుసా, ధర్మేంద్ర హీరో అంటూ నిత్యా మీనాన్కి వార్నింగ్ ఇస్తూ రానా ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అల్టిమేట్ అని చెప్పవచ్చు. అలాగే డానీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 అంటూ ఈ డానియల్ శేఖర్ పాత్రలో రానా చెబుతున్న డైలాగ్స్ అభిమానుల అంచనాల స్థాయిని మరిందిగా పెంచేశాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మరొకసారి తన పెన్ పవర్ను చూపించినట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సినిమాను నిర్మిస్తున్న యువ నిర్మాత సూర్యదేవరావు నాగవంశి తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని తెలిపారు. ఇక 2022 జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మరొక క్లారిటీ కూడా ఇచ్చారు. పవర్ స్టార్ రానా దగ్గుబాట్ల కాంబినేషన్లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్ కథానాయిక. ప్రముఖ నటులు రావు రమేష్, మురళీ శర్మ, సముద్రకన్ని, రఘుబాబు ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.